అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ గైడ్కి స్వాగతం. ఇప్పుడు కోవిడ్ టైం నడుస్తోంది కదా, మొదటి లాక్డౌన్, తర్వాత సెకండ్ వేవ్ అన్నారు. ఎన్నో భయంకరమైన పరిస్థితులను మనం అందరం చవి చూసాము. ఇప్పుడు థర్డ్ వేవ్ అంటున్నారు. సో మనము చాలామంది ఉద్యోగాలు పోయి వ్యాపారాలు సరిగ్గా నడవక ఎంతోమంది ఆర్థికంగా మానసికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు అందరికీ అద్భుతమైన అవకాశం వచ్చింది. లక్ష్మీ కటాక్షాన్ని పూర్తిగా పొందేటటువంటి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుంటే ఖచ్చితంగా తప్పకుండా ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది, అందరికీ ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో ఒక మంచి విషయాన్ని వీడియోలో మనం తెలుసుకుందాం. సాధారణంగా శ్రావణ మాసం అనగానే ఆడవాళ్ళు చేసుకునే వ్రతాలు, ఆడవాళ్ళు చేసుకునే నోములు అని అనుకుంటారు చాలామంది. నిజమే, శ్రావణ మాసంలోని మంగళవారాలు మంగళగౌరీ నోము చేసుకుంటారు, శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. అయితే వరలక్ష్మి వ్రతం అనగానే ఆడవాళ్లే చేసుకుంటారు, కానీ దంపతులు ఇద్దరూ కలిసి కూర్చొని లక్ష్మీ పూజ చేసినట్టయితే ఆ దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే ఇంట్లో లక్ష్మీ కటాక్షం కూడా సత్వరంగా సిద్ధిస్తుంది. మీకు శీఘ్రమైన ఫలితాలు చాలా త్వరగా రావాలి అంటే వరలక్ష్మి వ్రతాన్ని దంపతులు ఇరువురూ కలిసి కూర్చొని చేసుకోండి. అది ఆడవాళ్ళు చేసుకోవాలి అన్న నియమం అయితే లేదు, ఆడవాళ్లే చేసుకోవాలి. కానీ మగవాళ్ళు కూడా లక్ష్మీదేవికి పూజ చేయొచ్చు. అమ్మవారికి పూజ చేయడానికి ఆడవాళ్ళు మగవాళ్ళని ఏముందండి, ఇద్దరు కలిసి కూర్చుని చక్కగా పూజ చేసుకున్నట్టయితే అమ్మవారి అనుగ్రహానికి అందరము పాత్రులమవుతాము. ఉద్యోగాభివృద్ధి కలుగుతుంది, వ్యాపారాభివృద్ధి కలుగుతుంది, అలాగే ఆర్థిక పురోగతి లభిస్తుంది. మనకి ఉన్నటువంటి వ్యధలన్నింటినీ కూడా అమ్మవారు తీర్చేస్తారు. మనం శ్రావణ మాసంలోకి అడుగు పెట్టబోతున్నాం. అందరూ లక్ష్మీదేవి కటాక్షం పొందటం కోసం వరలక్ష్మి వ్రతాన్ని శ్రద్ధగా ఆచరించండి. అయితే వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అంటే శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకోవడం మన ఆనవాయితీ. ఈ సంవత్సరం 2021 ఆగస్ట్ నెలలో 22వ తేదీ ఆదివారం నాడు పౌర్ణమి వచ్చింది, 20వ తేదీ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం వచ్చింది. కాబట్టి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం 20వ తేదీ ఆగస్ట్, ఆ రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. ఒకవేళ ఆ రోజున ఏదైనా ఇబ్బంది వచ్చి అడ్డంకి ఏర్పడినట్టయితే ఆ తరువాత వారాల్లో కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. 3వ వారం చేయకూడదు, 4వ వారం అమావాస్యకు ముందు ఎలాగండి వ్రతాలు అన్న సందేహం మీరు పడాల్సిన పనే లేదు. శ్రావణ మాసమే పవిత్రమైన మాసం. శ్రావణ మాసంలోని శుక్రవారాలన్నీ కూడా పవిత్రమైనవే. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు చారుమతీదేవి వ్రతం ఆచరించింది. ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీదేవి చారుమతీదేవికి కలలో కనిపించి నా పూజ చేయి, అంతా మంచి జరుగుతుందని చెప్పడం వల్ల ఇంటి దగ్గర వాళ్ళందరినీ కూడా చారుమతీదేవి పోగేసి చక్కగా ఆడవాళ్ళందరూ కలిసి వ్రతాన్ని ఆచరించారు. ఇది మనకి కథ వ్రతంలో. అయితే అందుకని మనమందరం కూడా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడే వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం. ఒకవేళ ఇబ్బందులు వస్తే అవి ఏం చేస్తాం, మన చేతుల్లో లేదు కాబట్టి తరువాత శుక్రవారాలు కూడా చేసుకోవచ్చు. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి. మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. మీ సందేహాలన్నీ తీరుస్తూ మరొక వీడియోలో మనం ఆ సందేహాలకి నివృత్తిని చేసుకుందాం. ఇక ఆ తరువాత విషయం, ఇప్పుడు శుక్రవారం నాడు పూజ చేసుకోవాలంటే విగ్రహాలు, దేవుడి పటాలు ఎప్పుడు శుభ్రం చేసుకోవాలండి? శుక్రవారం నాడు మేము ఇంట్లో శుభ్రం చేసుకోము, ఆ రోజు తొడవము, ఆ రోజు కడగము అని అనేటట్టయితే బుధవారం నాడు మొదలు పెట్టుకోండి. ఇల్లు బాగు చేసుకోవడం అవన్నీ కూడా బుధ గురు 2 రోజులు ఉంటాయి. రోజుకి కాస్త చేసుకున్నా 2 రోజుల్లో ఇల్లు శుభ్రపడిపోతుంది. పటాలు కూడా ముందు రోజు గురువారమే చేసుకొని శుభ్రం చేసుకొని పెట్టుకోండి. సాయంత్రం తెల్లవారేసరికి పూజ మనకి సులువుగా ఉంటుంది. కాబట్టి పూజా సామాగ్రి కావలసినవన్నీ కూడా ఒక పేపర్ మీద లిస్ట్ రాసుకొని ముందు రోజే తెప్పించి అన్నీ సిద్ధం చేసుకుంటే చాలా ప్రశాంతంగా మనం పూజ చేసుకోవచ్చు. తర్వాత
కలశం గురించి ఎంతోమంది సందేహం అడుగుతున్నారు. కలశం అనేది మా అత్తగారింట్లో లేదండి, మా అమ్మగారింట్లో ఆచారం లేదండి అంటే, సరే మీకు ఆచారం లేదు అంటే మీరు వదిలేసేయచ్చు, కాకపోతే కలశం పెట్టడం వలన దోషమైతే ఏదీ లేదు. ఒకవేళ ఎవరూ పాటించకపోయినా మనం పాటించవచ్చు, కలశం పెట్టుకొనే పూజ చేసుకోవచ్చు, అందులో మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. దాని వలన ఇలా జరిగింది అనే అటువంటి అపోహలు కూడా మీరు తుడిచివేసేయండి. లేదండి వద్దు మాకు అలవాటు లేదంటే మీరు హ్యాపీగా స్కిప్ కొట్టేయండి. ఏమో వాళ్ళు చేయలేదు, అవకాశం లేదేమో, నేను చేసుకుంటా నాకు ఇష్టం అనుకుంటే తప్పకుండా కలశం పెట్టుకొని పూజ చేసుకోండి. ఇది ఒక సందేహం. ఆ తర్వాత లక్ష్మీదేవి చిత్రపటాన్ని కూడా పెట్టుకోవచ్చు. పసుపుతో మనం ఎలాగూ గౌరీదేవిని చేసి పూజిస్తాం కాబట్టి మేము ఇది పెట్టాలా అలా పెట్టాలా, అమ్మవారిని తయారు చేయాలా, విగ్రహాలు కొనాలా, ప్రతిమకు చేయాలా, ఇవన్నీ సందేహాలన్నీ మీరు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పసుపుతో మనం గౌరీదేవిని చేసుకుంటాము, లక్ష్మీదేవి ఆవాహన ఆ గౌరీదేవికే చేస్తాం. వెనకాల చిత్రపటాలు ఉంటాయి, విగ్రహాలు ఉంటాయి, మనకి రెడీమేడ్గా దొరికే ఐడల్స్ కూడా తెచ్చుకుంటున్నాం ఈ మధ్య, అవి కూడా పెట్టుకోవచ్చు. కానీ పసుపు గౌరమ్మ ప్రధానము. అమ్మవారికి ఆవాహన చేస్తూ వెనకాల కూడా ఉన్న చిత్రపటాలకి విగ్రహాలకి కూడా మనం పూజ చేస్తాం. ఇక శుక్రవారం నాడు పూజకి కావలసిన పూజా సామాగ్రి మొత్తం ఒక లిస్ట్ రాసుకొని 19వ తేదీ గురువారం నాడే కనుక మీరు అన్నీ ఏర్పాటు చేసుకుంటే, అంటే పూజకు కావలసిన కొబ్బరికాయ, పళ్ళు, తమలపాకులు, పువ్వులు, హారతి కోసం కర్పూరము, దీపారాధన కుందులు, వత్తులు, అందులో వడ్డించే చమురు లేదా ఆవు నెయ్యి, ఇలా మనం పూజకి కావాల్సిన సామాగ్రి, పూజా సామాగ్రి మొత్తం కావాల్సినవి ఒక లిస్ట్ రాసుకొని ముందు రోజే అన్నీ కనుక మనం సిద్ధం చేసుకొని ఉంటే మనం ఆ పూజ రోజున హడావిడి పడాల్సిన అవసరమే ఉండదు. ఆ తర్వాత నైవేద్యాలకి ఎంతోమందికి డౌట్ వస్తూ ఉంటుంది. ఎన్నో ఎన్నో సందేహాలు మనం చెప్పుకున్నాం, ఇప్పటికీ కూడా చాలా సందేహాలు అడుగుతున్నారు. అవన్నీ ఇంకొక వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అయితే నైవేద్యాలు మాత్రం మీరు ఉదయాన్నే లేచి వండటానికి ప్రయత్నం చేయండి. శుభ్రంగా తలస్నానం చేసి నైవేద్యాలన్నీ వండుకుని ఆ తర్వాత పూజ చేసుకోండి, లేదా పూజ అంతా పూర్తి చేసుకుని ప్రశాంతంగా నైవేద్యాలు వండి సమర్పించండి అమ్మవారికి. అంతే తప్ప ముందు రోజు వడ్డించాలని మాత్రం అనుకోకండి. అవి పిండి వంటలైనా సరే మీకు ఎంత శక్తి ఉంటే అంత శక్తి వరకే చేసి ఆ రోజు చేసినవే నివేదన చేయండి, తప్ప ముందు రోజు స్నానం చేసి ఉండాం పనికొస్తాయా అని మాత్రం అడగకండి. ఎందుకంటే ముందు రోజు చేసినవి అమ్మవారికి నైవేద్యానికి పనికిరావన్న విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. సందేహాలన్నిటికీ సమాధానం చెబుతూ మరొక వీడియో మనం చేసుకుందాం.